Surya Petajila Kodada Patanam Loni Stanika Potuluri Vira Brahmendra Swami Vari Devalayam Lo Kasi Vigneswara Swami Vari Sivaratri Vedakalu Ghananga Nirvahincharu. Isandarbhanga Udayam 3 Gantala Nunchi Bhaktulu Swami Variki Swayanga Abhishekam Chesaru. Anantaram Potuluri Vira Brahmendra Swami Vari Divya Kalyana Mahotsavam Angaranga Vaibhavanga Jarigindi. Ee Karyakramamlo Devalaya Committee Mariyu Bhaktulu Palgunnaru. మధ్యాహ్నం బ్రహ్మంగారి కళ్యాణం జరిగింది ఈరోజు రాత్రి 12 గంటలకు మళ్ళీ శివ కళ్యాణం జరుగుతుంది ఈ కార్యక్రమం గత 20 సంవత్సరాలుగా వినవంగా జరుగుతున్నది ఈ కళ్యాణం చేసినటువంటి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెల్లదు నారాయణ సంరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శ్రీగురుభ్యో నమః భక్తమాన్ సేవకు కోదాడ గ్రామం శ్రీమద్ విరాట్ కోటలోని వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య దేవాలయ ప్రాంగణంలో ఈరోజు మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ గోవిందమాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణము కన్నుల విందుగా జరుపుకున్నాము అలాగే ఈరోజు రాత్రి శివపార్వతుల కళ్యాణం కూడా ఇదే ప్రాంగణంలో జరుగుతుంది గత 30 సంవత్సరాల నుంచి కూడా దేవాలయంలో భక్తుల సహాయ సహకారంతో ప్రతి సంవత్సరం కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం జరుపుకుని చూస్తున్నాము అలాగే ఈ మధ్య కాలంలో 8 సంవత్సరాల నుంచి శివాలయాన్ని సృష్టించుకొని శివాలయాన్ని కూడా కళ్యాణం జరుపుకుంటూ వస్తున్నాము దేవాలయం 1985లో స్థాపించబడి ప్రారంభించబడి 1987లో బ్రహ్మగారి విగ్రహ ప్రతిష్ట జరిగింది ఆ రోజు చివరి వరకు కూడా భక్తుల సహాయ సహకారంతో దేవాలయము నిరాటంకంగా నిర్విఘ్నంగా దివ్యంగా కొనసాగుతూ ఉంటుంది భక్తుల సహాయ సహకారాలు మాకు భగవంతుని ఆశీస్సులతో మెల్ల మెల్లగా జరుగుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా సంతోషంగా దివ్యంగా చేసుకోవడానికి సహకరించేటువంటి భక్తులే మాకు దేవుళ్ళతో సమానము ఆ భక్తులందరినీ భగవంతుడు చల్లగా కాపాడాలని కోరుతున్నాము దేవాలయాలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది వర్షవాతాది కార్యక్రమాలన్నీ కూడా మనకు సకాలంలో పడతాయి పంటలు బాగా పండుతాయి రోగాలు అలాంటివి ఏ వచ్చినా కూడా చూసి పెట్టుకొని పోవడానికి భగవంతుని యొక్క అనుగ్రహం మనకు ఎప్పుడు ఉంటుంది అందుకని భక్తులందరూ కూడా దైవ చింతన చేసుకోవాలి భగవంతుని నమ్ముకొని భగవద్ ధ్యానం చేసుకోవాలి ఈరోజు మహాశివరాత్రి పండుగ ఈ సందర్భంగా శివనామస్మరణ చేసినటువంటి వారికి పుణ్యలోకాలు లభిస్తాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయి మనోవాక్య కర్మల చేత ఓం నమ శివాయ అనబడే పంచాక్షరి మంత్రాన్ని జపం శాతనేయుత కొద్ది జపం చేసినటువంటి వారికి పుణ్యం లభిస్తుందని పార్వతీ పరమేశ్వరుడు వరవిచ్చారు కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కడున్నా ఏ ప్రదేశంలో కూర్చున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనసుతోటి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం ముందుగా 50 మంది భక్త మహాశివులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం ముందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దేవాలయ ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయకాల ముందు గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి కళ్యాణోత్సవాన్ని సాయం సమయంలో అంటే లింగోద్భవ సమయంలో అన్నపూర్ణేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వార్లకి కళ్యాణ మహోత్సవాన్ని ఒకే ప్రాంగణంలో రెండు కళ్యాణ మహోత్సవాన్ని విశేషంగా జరుపుకుంటూ ఉన్నాం ప్రతి సంవత్సరం మాదిరిగానే అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవానికి విశేషంగా కోదాడ పట్టణం నుండే కాకుండా పరిసర ప్రాంతాల నుండి కూడా భక్తులు వేంచేసి ఉదయం
4 గంటల నుండి స్వామివారికి విశేష అర్చన అభిషేకాది కార్యక్రమాలు ఎంతో జరుగుతూ ఉంటాయి. ఆ అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని తర్వాత జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో జాగరణ కార్యక్రమంలో కూడా విశేషంగా భక్తాదులందరూ కూడా పాల్గొని స్వామివారిని సేవిస్తూ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. ఈ కార్యక్రమాలను అన్నింటినీ కూడా ఆలయ మాలక వర్గం వారు కూడా వారి భుజ స్కంధాల పైన వేసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి దివ్యమైనటువంటి తీర్థ ప్రసాదాలని పూజా కార్యక్రమాలకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఘనంగా చేసి ఉన్నారు. అదేవిధంగా కళ్యాణ దంపతులుగా కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో పుణ్య దంపతులు కూడా పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించున్నారు. ఈ కార్యక్రమాలు ఇంత వైభవంగా జరగటానికై కనకనక వస్తూ ధాన్య రూపాన సహాయ సహకారంలో విరాళాలు అందజేసినటువంటి భక్తాదులందరికీ కూడా గోవింద నామవాసనేత శ్రీమతి విరాట్ పదులోని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి, కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అందరికీ కూడా భగవతి అనుగ్రహంతో ఆయురారోగ్య భోగ భాగ్యాలు కలగాలని, ఎటువంటి వ్యాధులు కానీ ఎటువంటి అకాల అపవృష్టి బాధలు కానీ లేకుండా అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ప్రపంచ శాంతి విశ్వ కళ్యాణం లోక కళ్యాణం అందరికీ కూడా సంప్రాప్తమవ్వాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. జై గోవిందమాంబాసు విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి.